వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్ళినప్పటికీ ఏపీ ఎన్జీఓల సంఘం తెలంగాణ ఉద్యోగుల్లో చిచ్చు పెట్టేందుకు ఇంకా కుట్ర చేస్తున్నదని టీఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, టీజీఓ అధ్యక్షురాలు భీమంతా ఆరోపించారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగకుండా, అక్కడ జరిగిన కుంభకోణాలు బయటికి రాకుండా కోర్టుల్లో కేసులు వేసి ఏళ్ల తరబడి అడ్డుకున్న ఏపీ ఎన్జీఓలు ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జీఓల సంఘం ముసుగులో 18 కోట్ల కుంభకోణానికి పాల్పడి క్రిమినల్ కేసులు నమోదైన వారు ఇప్పుడు అమరావతిలో ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ ఉద్యోగంలో చిచ్చు పెడుతున్నారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క డైరెక్టర్ కూడా లేకుండా అమరావతిలో ఉండేవారితోనే ప్యానెల్ ఏర్పాటు చేసి గచ్చిబౌలి సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వివరించారు. హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగకుండా 5 ఏళ్లుగా కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్న ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ సొసైటీ డైరెక్టర్గా పోటీ చేయడం ఆశాస్పదంగా ఉందన్నారు. హౌసింగ్ సొసైటీలో ఇప్పటికే వాటాదానం చెల్లించి ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగులు భాగ్యనగర్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సమస్యలు పరిష్కరించుకుంటున్నారని, సొసైటీ ఎన్నికలు జరిపేలా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి అత్యవసర ఆదేశాలు ఇప్పించుకున్నామని వివరించారు. సొసైటీ ఎన్నికలు జరిగితే భూముల వ్యవహారం కొలిక్కి వస్తుందని తెలిపారు. అమరావతిలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇక్కడ సొసైటీ డైరెక్టర్లుగా ప్యానెల్ ఏర్పాటు చేసి పోటీ చేయిస్తున్నారని, అక్కడ ఉండేవారు ఏ హోదాలో ఇక్కడ భూములను పంచుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఉద్యోగుల జేఏసీ తరఫున గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీని భాగ్యనగర్ ఎన్జీఓలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు విన్నవించామని, దానిపై ఆయన సానుకూలంగా ఉన్నారని, సమస్య తీరుతుందనుకునే సమయంలో ఏపీ ఎన్జీఓలు మళ్లీ అడ్డుకున్నారని విమర్శించారు. ఏపీ ఎన్జీఓలు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగులను రెచ్చగొడుతూ వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఏపీ ఎన్జీఓలలో ఉన్న తెలంగాణ ఏపీ ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భాగ్యనగర్ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల తరఫున సత్యనారాయణ గౌడ్ ప్యానెల్ను గెలిపించాలని, వీరితోనే భూముల సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్లాట్లు పంచితే టీఎన్జీఓలకు ఉద్యోగుల్లో మంచి పేరు వస్తుందనే కుట్రలు చేస్తున్నారని ధ్వజమే.